हेलो फ्रेंड्स, वेलकम टू आनंद साई किचन। इवाला आनंद साई किचन लो मीकु जाम स्विस रोल चेयडम चेप्तानंडी। सो ई जाम स्विस रोल मनं इंट्लो ईजीगा प्रिपेर चेसुकोवच्चु। दीन कोसम मनकि एटुवंटि चॉकलेट यूज चेयलेदु, इंट्लो अवेलेबल गा उन्न फ्रूट जाम तोने मनं ई स्विस रोल्स चेसुकोवच्चु। अंड ईवनिंग स्नाक्स किंद पेडिते पिल्ललु चाला इष्टंगा तिंटारु। सो ई रेसिपी प्रासेस नि स्टार्ट चेद्दां। ఈ రెసిపీ ప్రిపరేషన్లో ముందుగా మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకు ముందుగా ఒక బౌల్లో 1/3 కప్ మిల్క్ వేసుకోండి. అందులో 1/4 టేబుల్ స్పూన్ వినిగర్ వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల మిల్క్ బటర్ మిల్క్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఎంటీ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్ మైదా, 1/3 కప్ పౌడర్డ్ షుగర్ని వేసుకోండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/8 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ వేసుకొని స్టెయినర్లో బాగా జల్లించండి. జల్లించాక స్పూన్ తీసుకొని మనం వేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని ఒకసారి కలుపుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత మనం వెనిగర్ మిక్స్ చేసుకున్న మిల్క్లోకి 3-4 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇంకొక ఎంటీ బౌల్లో 1/2 స్పూన్ బటర్ అండ్ 1/2 స్పూన్ ఆయిల్ తీసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి. నేను మీకు వీడియోలో చూపించే విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న కొంతసేపుకి బటర్ అండ్ ఆయిల్ ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు మన డ్రై ఇంగ్రీడియంట్స్లో మనం ముందుగా కలిపెట్టుకున్న బటర్ అండ్ ఆయిల్ని వేసుకోండి. వేసుకొని ఈ మిక్చర్ డ్రై ఇంగ్రీడియంట్స్లో బాగా కలిసేటట్టు కలుపుకోండి. తర్వాత అందులో మనం ఇందాక వెనిలా ఎసెన్స్ యాడ్ చేసిన మిల్క్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కేక్ బ్యాటర్ కింద ప్రిపేర్ చేసుకోండి. మిల్క్ అనేది ఒకేసారి యాడ్ చేయకూడదండి. గ్రాడ్యువల్లీ స్టేజ్ బై స్టేజ్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. సో చూసారు కదండి, మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం బ్యాటర్ని కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయ్యింది. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి దాన్ని బటర్తో కోట్ చేయండి. ఈ స్టేజ్ అనేది చాలా కంపల్సరీ అండి, ఎందుకంటే మనం బ్యాటర్ని డైరెక్ట్గా ప్యాన్ మీదే కుక్ చేస్తాం. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ప్యాన్ మీద వేసుకొని ఈవెన్గా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను మీకు స్క్రీన్లో చూపించే విధంగా ప్యాన్ అంతా ఈ బ్యాటర్ ఈవెన్ లేయర్ కింద స్ప్రెడ్ అవ్వాలి. ఇలా స్ప్రెడ్ అయిన బ్యాటర్ని ఒక లిడ్తో కవర్ చేసి 5-6 మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేయండి. 5 మినిట్స్ తర్వాత మన కేక్ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేను ఒక ఫోర్క్ పెట్టి చెక్ చేస్తున్నాను. చూసారా, నా ఫోర్క్ క్లీన్గా వచ్చింది. సో మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 10 మినిట్స్ కేక్ని బాగా చల్లార్చి ఒక స్పాచులాతో దీని బార్డర్స్ అన్నీ బాగా స్క్రేప్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్యాన్ మీద ఉన్న కేక్ ఈజీగా డిమోల్డ్ అవుతుంది. ఇప్పుడు ఒక బటర్ పేపర్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ని షిఫ్ట్ చేసుకోండి. చూసారు కదా, నాకు ప్యాన్ మీద అసలు ఈ కేక్ అనేది అంటుకోలేదు. ఇలా తీసిన కేక్ని 10-15 మినిట్స్ చల్లార్చుకోవాలి. ఈలోగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఫ్రూట్ జామ్ని వేసుకొని ఒక స్పూన్ హెల్ప్తోనే బాగా స్మాష్ చేసి ఒక ఫైన్ పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకోండి. మీకు చూపిస్తున్నాను కదా, ఇలాగా ఒక ఫైన్ పేస్ట్ కింద ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ జామ్ పేస్ట్ని కేక్ మీద అప్లై చేసుకోవాలి. ఇలా జామ్ అప్లై చేసుకునేక దీన్ని జాగ్రత్తగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న క్రాక్స్ వచ్చినా పర్లేదండి, ఎందుకంటే దీన్ని మనం 1 అవర్ రిఫ్రిజిరేట్ చేస్తాం. ఇలా రిఫ్రిజిరేట్ చేసేటప్పుడు కేక్ అనేది కొద్దిగా హార్డ్ అయ్యి జాయింట్ విడిపోకుండా ఉంటుంది. సో ఇలా కేక్ని జాగ్రత్తగా రోల్ చేసాక దీన్ని బటర్ పేపర్లో వ్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్ రిఫ్రిజిరేట్ చేసుకోండి. 1 అవర్ తర్వాత దీన్ని బటర్ పేపర్ నుంచి బయటికి తీసి బార్డర్స్ని కట్ చేసుకోండి. బార్డర్ని కట్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి.
ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దాని మీద షుగర్ పౌడర్ని డస్ట్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మన ఎగ్లెస్ జామ్ స్విస్ రోల్ రెడీ. దీన్ని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద సర్వ్ చేయండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆనంద్ సాయి కిచెన్. హ్యావ్ ఎ నైట్ స్టే.